నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బ్రహ్మాండంగా ఉన్నా. త్వరలో ఊరికి కూడా వస్తాను. అన్ని బానే ఉన్నాయి, కానీ కొందరు ఇసుక విషయంలో నేను ఒప్పుకోను. నా దగ్గర లిస్ట్ అంతా ఉంది. సోమవారం మీరు కనుక నాకు రిప్లై ఇచ్చి లిస్టు పంపివ్వండి, పంపిస్తా. ఈరోజు సీఐలకు ఎస్ఐలకు చెప్తున్నా. కొందరు అంటున్నారు, ఏమయ్యా మాకు స్టోర్లు ఆ సారా ఏంటో ఇచ్చినారా, పనిచేసేది అది ఇస్తే చాలు అనుకుంటున్నారా అన్నారంట. ఏమో చెప్పండి, ఏ నది అంత ఇచ్చేయాలనా మీకు? నది ఇచ్చేస్తాంలే, దాంట్లో చాలా మంది ఉన్నారు. ఒక 5 మంది 6 మంది మటుకు రోంత అంత పార్టీకి కష్టపడి జైలుకి పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రోంత వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, కానీ అక్కడ చేసేవాళ్ళంతా నాకు తెలుసు. నందలపాడులో మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మీ టిప్పర్ కానీ ట్రాక్టర్ పట్టుకొని పోతే ఒక్క సంవత్సరం బయటికి రాదు, ఒక సంవత్సరం బయటికి రాదు. నేను అందరికి చెప్తున్నా, టిప్పర్లు ట్రాక్టర్లు బాడకేద్దండి, ఇసుకకు నష్టపోతారు. నాకు తెలిసి ఏం చేయాలో, ఏం చేయకూడదు నాతో కష్టపడిన వాళ్ళకి 100% చేస్తా, 100%. ఎస్పెషల్లీ మా కౌన్సిలర్ మటుకు వదిలేదు వాళ్ళని, నాతో పాటే ఉంటారు. రైట్, చేయాలా కంపల్సరీ, నేను నా కౌన్సిలర్లకు చేయాలా. నాకు వదిలిపెట్టండి, ఇసుక విషయంలో నేను ఊరుకోను. పోయిన 5 సంవత్సరాలు కూడా ఊరుకుండలేదు. ఏ మీరే ఎందుకు చేసుకోవాలా? ఏమి ఒక పని చేద్దాంలేండి, అంతా ఒకసారి వేసి అందరికి పంచుదాంలే. పాపం ఒక్కడే చేసుకోవాలా? దగ్గర దగ్గర 40 పేర్లున్నాయి. భద్రం, దయచేసి ఇసుక విషయంలో నన్ను క్షమించండి. 5 ఏళ్ళు నాతో ఉన్నారు, కష్టపడ్డారు. ఇస విషయంలో నేను ఒప్పుకోను. కొందరికి ఆల్రెడీ కొన్ని చూపించినాం, తప్పు. ఎవడన్నా చూపినోడు ఉంటే నేను వస్తున్నా రండి, తప్పకోకుండా. నా డ్యూటీ, నేను మిమ్మల్ని మరవను. మీ వల్లే నేను ఆడ నిలబడగలిగిన. దయచేసి చెప్తున్నా, ఇసుక విషయంలో మానుకోండి. అందరూ ఎవడైనా సరే, నా బంధువైనా సరే, నా మిత్రుడైనా సరే, నా స్నేహితుడైనా సరే, నాకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళైనా సరే, ఇసుక విషయంలో మానుకోండి.